ఆ ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే నేను నెదర్లాండ్స్ లోని హారన్ లో ఉన్న సెయిలింగ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను మీరైతే చూడొచ్చు నా బ్యాక్ సైడ్ అయితే చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇవైతే అన్ని సేల్ చేస్తాయి అన్నమాట అంటే ఈ వాటర్ లో అయితే రైడ్ కి అయితే వెళ్తాయి మనకి చాలా బోట్స్ అయితే ఇక్కడ ఆపారు ఇవి ఇక్కడ ఆగుతాయి అన్నమాట ఇక్కడ నుంచి కొన్ని స్టార్ట్ అవుతాయి అలాగే కొన్ని డెస్టినేషన్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అయితే ఆపుతారు అన్నమాట ఇలా మనకి చాలా బోట్లు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి మనకి ఏంటంటే కొన్ని ప్రైవేట్ బోట్స్ ఉంటాయి కొన్ని ఏంటంటే కొన్ని ఏజెన్సీ వాళ్ళు కూడా అయితే రన్ చేస్తూ ఉంటారు ఇది సమ్మర్ టైం కాబట్టి చాలా మంది ఈ బోటింగ్ కి అయితే వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా బోట్స్ అయితే మనకు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బోట్ ఉంది దాని పైకి వెళ్ళడానికి కూడా ఇలాగ దారి అయితే ఉంది ఇదైతే కొంచెం ఓల్డ్ గా ఉంది మనం ఎక్కితే ఇరిగిపోద్దేమో అనుకుంటున్నాను ఇక్కడ ఎవరు కూడా లేరు మనం వెళ్ళొచ్చు బోట్ లోకి కాకపోతే ఇక్కడ ఎవరు లేరు ప్రెజెంట్ అందుకే నేను వెళ్ళట్లేదు మనకు ఎగ్జాక్ట్ తెలియదు వాంటి ఏంటి ప్రాసెస్ అనేది మనం ఇక్కడికైతే వెళ్ళొచ్చు ఇక్కడ దాకైతే వెళ్ళొచ్చు నేను పైకి అయితే ఎక్కాను ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బోట్ ఉంది ఈ బోట్ అయితే ఇలా మనకు కనిపిస్తుంది దీని లోపల అయితే ఒక నలుగురు ఐదుగురు కూర్చోవచ్చు అలాగే మనకి రైడ్ చేయడానికి కూడా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బోట్ అయితే బాగుంది చిన్న బోటు తక్కువ మందికి అయితే బాగుంటుంది అన్నమాట ఒక 5-6 మెంబర్స్కి ఈ బోట్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు చిన్న బోట్ అన్నమాట ఇలాంటి బోట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇది చిన్న బోట్ అయితే ఒకటి ఉంది ఇంకా ముందు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇలా మోటార్ లేకుండా మామూలుగా రైడ్ చేసే బోట్స్ కూడా అయితే ఉన్నాయి ఇలా మనం చాలా బోట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఇది పెద్ద సెయిలింగ్ సెంటర్ అన్నమాట అంటే ఇక్కడ అన్ని బోట్స్ వచ్చి ఆగుతాయి దీని పక్కనే మనకి హోల్డ్ హార్బర్ అయితే ఉంది దాన్ని కూడా అయితే మనం చూడొచ్చు మనం ముందుకెళ్ళి హోల్డ్ హార్బర్ని కూడా అయితే చూద్దాము దీనికి అయితే వెళ్ళొచ్చు కాకపోతే ఇది వేరే వాళ్ళది కాబట్టి మనం వెళ్ళకూడదు ప్రెజెంట్ ఎవరైతే లేరు పర్మిషన్ తీసుకోవడానికి కూడా నేను ఇంకొకసారి అయితే మీకు చూపిస్తాను మనం ఇంకా ముందుకెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ చూడొచ్చు కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా సంవత్సరాల నుంచి తీయని బోట్స్ లాగా అయితే ఉన్నాయి వీటి మీద కూడా అయితే వెళ్ళొచ్చు అది మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇది చాలా పాతి కొన్ని సౌండ్ వస్తుంది అనమాట ఎక్కడాలని ఇక్కడ నుంచి కూడా అయితే మనం చూడొచ్చు చాలా బోట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ బోట్ ఉంది ఇది కూడా అయితే చాలా రోజులు తీయనట్టుంది అందుకే అలా ఉంది అది కిందకి వెళ్ళిపోదాం ఇది చాలా రోజులు అయింది బోట్స్ తీయక ఫ్రెండ్స్ మనం ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి రకరకాల బోట్స్ అయితే కనిపిస్తాయి చిన్నవి పెద్దవి అలాగే మోటార్తో నడిచే బోట్లు అలాగే మోటార్ లేకుండా నడిచే బోట్లు అయితే మనకైతే చాలా అయితే కనిపిస్తాయి ఇలా వరుసగా అయితే ఇక్కడ ఆపి ఉంచారు కొన్నిట్లో అయితే మనుషులు కూడా అయితే ఉన్నారు అలాగే కొన్ని అయితే రైడ్కి అయితే బయలుదేరుతున్నాయి అన్నమాట ఇలా ఈ దారి పొడుగుతున్న అయితే మనకి ఇలాగా అన్ని బోట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి మీరైతే క్లియర్గా చూడొచ్చు అలాగే కొన్ని బోట్స్ అయితే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చినాయి అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడ బెల్జియం అలాగే జర్మనీ నుంచి వచ్చిన బోట్స్ కూడా అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇవి నైబర్ కంట్రీస్ అన్నమాట అక్కడ నుంచి కూడా అయితే కొన్ని బోట్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడైతే వాళ్ళు కొంత టైం అయితే స్పెండ్ చేస్తారు కొన్ని రోజులు అయితే ఇక్కడ ఉంటారు ఇలా బోట్స్ని ఇక్కడ పార్క్ చేసి దాని తర్వాత ఇక్కడ లొకేషన్స్ అన్ని చూసేసిన తర్వాత మళ్ళీ అయితే వాళ్ళు రిటర్న్ అయితే వెళ్ళిపోతారు అన్నమాట అక్కడక్కడ ఆగుతూ ఉంటారు మధ్య మధ్యలో ఇలాగా ఇక్కడ వేరే కంట్రీ బోట్స్ని ఎలా గుర్తుపడతారంటే వాటి మీద అయితే డిఫరెంట్ కంట్రీ ఫ్లాగ్స్ అయితే ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అది ఏ కంట్రీ బోట్ అనేది నెదర్లాండ్స్ అయితే నెదర్లాండ్ కంట్రీ బోట్ అయితే ఉంటుంది ఇలా అయితే ఈ ఏరియా మొత్తం అయితే మనకి పెద్ద పెద్ద పడవలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలా కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకి అంతా వాటర్ అలాగే వాటర్తో పాటు మనకి పడవలు అయితే కనిపిస్తూ ఉంటాయి వాటిలో కూడా జనాలు ఉన్నారు కొన్ని కొన్ని పార్టీస్ కూడా అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట బోట్ పార్టీస్ అలాంటివి కూడా అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఇలా మనం కొంచెం ముందుకెళ్తే మనకు ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది దీనిలో అయితే సినిమా అలాగే మ్యూజియం అయితే ఉన్నాయి దాంతోపాటు కొన్ని రెస్టారెంట్స్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే ఇక్కడ బోట్స్ ఆపుతారో వాళ్ళైతే ఇక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాగా రెస్టారెంట్స్ అలాగే ఇలాగ మ్యూజియం సినిమా అనేది అన్ని ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా అయితే ఈ వాటర్కి దగ్గరగా ఉంటుంది ఎక్కడైతే ఈ సెయిలింగ్ సెంటర్ ఉందో ఆ సెయిలింగ్ సెంటర్ దగ్గరలోనే మనకి బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది ఈ బిల్డింగ్ కూడా అయితే ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఈ సైడ్ మీరు చూడొచ్చు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది కొంచెం కొంచెంగా అలాగే మనం కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా బోట్స్ అయితే చూడవచ్చు అన్నమాట వాటర్ అయితే మంచి బ్లూ కలర్లో అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ పెద్ద పెద్ద బోట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అలాగే వాటి పైన జెండాలు కూడా అయితే ఎగురుతున్నాయి అన్నమాట మీరు చూడొచ్చు దాన్ని బట్టి మనం అది ఏ కంట్రీ బోట్ అనేది మనకు తెలుస్తుంది
నేనైతే ప్రెజెంట్ ఇలా ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ వాటర్ ఉన్న ఏరియా అయితే చాలా బాగుంది, దాని దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను నేను. ఇలా కిందకి దిగితే మనకి ఇలా వాటర్ కి ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది, దాని దగ్గరికి అయితే నేను ఇలా నడుస్తున్నాను. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా బాగుంది అనమాట, అంతా వాటర్ అంతా బ్లూ కలర్ లో అయితే మనకు కనిపిస్తుంది. సరౌండింగ్స్ అంతా మంచి బ్లూ కలర్ లో వాటర్ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి అక్కడక్కడ వైట్ కలర్ లో బోట్స్ అయితే ఉన్నాయి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అటు సైడ్ కూడా అయితే మనకి కొంచెం గ్రీనరీ ఉంది, అలాగే ఇటు సైడ్ మనం చూసినట్టయితే పెద్ద పెద్ద బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎంటైర్ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది, అలాగే కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ టైమ్స్ అలాగే మార్నింగ్ టైమ్స్ మనం సరదాగా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసి అలాగే కొంతసేపు రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ ప్లేస్ వచ్చేసరికి నెదర్లాండ్స్ లో ఒక టూరిజం ప్లేస్ అనమాట, టూరిజం స్పాట్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన టూరిస్టులు కూడా అయితే కనిపిస్తారు, ఎక్కువగా ఇలా బోటింగ్ చేస్తూ వచ్చిన వాళ్ళు అయితే కనిపిస్తారు. ఎందుకంటే ఇది వాటర్ పక్కనే ఉంది కాబట్టి మనకి ఎక్కువగా వేరే కంట్రీస్ అంటే జర్మనీ అలాగే బెల్జియం నుంచి బోటింగ్ చేస్తూ చాలా మంది అయితే వస్తారు. ఇలా నేను ఇక్కడ నడిచిన తర్వాత పైకి దారి ఉంది అనమాట, పైకి దారి ఉంటే నేను పైకి వెళ్తున్నాను. పైనుంచి అయితే ఈ పెద్ద బోట్ లోకి అయితే ఎంట్రన్స్ ఉంది, ఒకసారి అక్కడ కూడా అయితే వెళ్ళి చూద్దాము. ఆ ఎంట్రన్స్ కూడా అయితే చూద్దాము, మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా ఎంటర్ అవ్వడానికి గేట్ అయితే ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ అయితే వింకిల్ అని ఉంది, అంటే షాప్ అని అర్థం అనమాట. మేబీ ఇక్కడ టికెట్స్ లాంటివి ఇస్తారేమో దాని లోపలికి వెళ్ళడానికి. ప్రజెంట్ అయితే ఆ గేట్ అనేది క్లోజ్ చేస్తారనమాట, ఇది క్లోజ్ అయిపోయింది. అందుకని నేను అయితే ముందుకైతే నడుస్తున్నాను, ఇలాగా ఇలా నడుచుకుంటా ముందుకైతే వెళ్తున్నాను. గాలి అయితే బాగా వస్తుంది, గాలి కూడా చల్లటి గాలి అయితే వస్తుంది వాటర్ పక్క నుంచి. నేనైతే ఇలా ముందుకైతే నడుస్తున్నాను. ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ ఒక షిప్ ని అయితే చూడొచ్చు, ఇది కూడా చాలా పెద్దది. దీనిలో అయితే ఆల్రెడీ జనాలు అయితే ఉన్నారు, ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు ప్రైవేట్ గా బుక్ చేసుకున్నట్టున్నారు. అది అయితే ఇక్కడ ఆగింది, కొన్నిసార్లు అయితే ఇలా ఆపుతూ ఉంటారు అనమాట, మధ్య మధ్యలో ఇలాగా వెళ్తున్న దారిలో ఆపుతూ ఉంటారు. అలా ఇక్కడ ఆపారు, మళ్ళీ కొంతసేపటికి అది స్టార్ట్ అవుతుంది. ఇదైతే చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది, చాలా పెద్దది అనమాట, మనకు చూస్తేనే అర్థమవుతుంది ఇది చాలా పెద్ద బోట్ అనమాట. దీనిలో కూడా జనాలు అయితే ఉన్నారు, ఇది చూడడానికి కూడా బాగుంది. ఈ కలర్ కానీ లుక్, దీని లుక్ అయితే డిఫరెంట్ గా ఉంది మిగతా బోట్తో పోల్చుకుంటే. చాలా వాటికి ఏంటంటే లోపల అయితే రూమ్స్ ఉంటాయి, దీనికి అయితే పైన ఉన్నట్టున్నాయి. బయటకు కూడా అయితే ఇది చూడడానికి చాలా బాగుంది బ్లూ కలర్ లో. ఈ బోట్ అయితే నాకు బాగా నచ్చింది, దీని దగ్గరికి అయితే వచ్చాను. ఇదే లాస్ట్ బోట్ అనమాట, ఇక్కడ అన్ని అయితే ముందున్నాయి చాలా బోట్లు. ఇంకా నేను చివరికి ఇక్కడికి వచ్చి దీన్ని చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే మనకి హార్బర్ అయితే ఉంది, ఓల్డ్ హార్బర్, దాన్ని కూడా అయితే చూద్దాము. ఈ ఏరియా అయితే చాలా బాగుంది, అంత బోట్స్తో అలాగే జనాలతో అయితే బాగుంది. చాలా బోట్లు అయితే వెళ్తున్నాయి కూడా ఇక్కడ నుంచి, మనం అంత క్లియర్గా చూస్తున్నాం కదా. లైక్ ఏరియా మొత్తం ఏంటంటే బోటింగ్ అలాగే సెయిలింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంది అనమాట. ఏరియా మొత్తం మీరు చూడొచ్చు, నా సరౌండింగ్ మొత్తం వాటర్ అలాగే బోట్సే కనిపిస్తున్నాయి కంప్లీట్గా. ఆ ముందు అయితే ఒక మ్యూజియం ఉంది, దానిలో ఏంటంటే రెస్టారెంట్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అలాగే సినిమా ఇలాంటివన్నీ అయితే ఉన్నాయన్నమాట. మనం అయితే ముందుకు వెళ్దాము, ముందుకు వెళ్ళి చూద్దాము. ముందు హార్బర్ని అయితే చూద్దాము. ఐ థింక్ మీకు ఇదంతా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏరియా అయితే బాగుంది చూడడానికి, అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. వ్యూ అయితే ఈ బోట్ వ్యూ కూడా అయితే చాలా బాగుంది, ఇలా మంచి మంచి వ్యూ అయితే ఉంది. ముందు వాటిని కూడా అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కూడా అయితే వ్యూ అయితే చాలా బాగుంది, మనం అంతటిని అయితే చూడొచ్చు. మనకి మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది, అలాగే మనకి వాటర్ వ్యూ అయితే కనిపిస్తుంది, అలాగే ఇలాగా మన చుట్టూరు అయితే బోట్లు అయితే కనిపిస్తున్నాయి. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీ అందరికి ఎలా అనిపిస్తుంది అన్నది కూడా కమెంట్లో అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా. మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం, ముందు అయితే మనకి చూడాల్సిన చాలా ఉన్నాయి, వాటన్నిటిని అయితే చూద్దాం.